మదనపల్లి దసరాల దహనం కేసులో విచారణ జోరుగా సాగుతోంది. మదనపల్లి చేరుకున్న సిఐడి చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ కేసు దర్యాప్తుపై ఆరా తీస్తున్నారు. అసైన్డ్ భూముల వ్యవహారంపై ముఖ్య కార్యదర్శి ఆర్పీ సిసోడియా సమీక్షిస్తున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి మురళి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. తీవ్రంగా పరిగణించిన నేపథ్యంలో రాష్ట్ర స్థాయి రెవెన్యూ శాఖ అధికారులందరూ కూడా ఈ ఘటనపైన తీవ్రంగా పరిగణిస్తున్నారు. ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ కేసును ఛేదించే పని కూడా కొనసాగుతుంది. దానికంటే ముఖ్యంగా ఆ కీలకమైనటువంటి రెవెన్యూ ఫైళ్లన్నీ కూడా ఆదివారం రాత్రి 11:30 సమయంలో ఈ మనం చూస్తున్నటువంటి ఈ సబ్ కలెక్టర్ కార్యాలయం, మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలోనే దహనం కావడం, దీనిలో కుట్రకోణం దాగి ఉందనేటువంటి ప్రాథమిక అంచనాకి ఇప్పుడే వచ్చినటువంటి పోలీసులు, రెవెన్యూ అధికారులు ఆ మేరకు కూడా చర్యలకు ఉపక్రమిస్తున్నటువంటి పరిస్థితి. ఈ తరుణంలో మునుముందు ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఏం చేయాలనే దానిపైన కూడా రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్పీ సిసోడియా 3 రోజులుగా ఇక్కడే మకాం వేసి దీనిపైన పూర్తి స్థాయిలో సమీక్ష నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆయన 3 జిల్లాల కలెక్టర్తో సమావేశమయ్యారు. అన్నమయ్య జిల్లా, తిరుపతి, చిత్తూరు ఈ 3 జిల్లాల కలెక్టర్లను ఉదయం నుంచి కూడా సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ 3 జిల్లాల కలెక్టర్లతో పాటు ఈ 3 జిల్లాలకు సంబంధించిన తహసీల్దార్లు, ఆర్ఐలు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, విఆర్ఓలు అందరినీ కూడా సబ్ కలెక్టర్ కార్యాలయానికి పిలిపించారు. వారందరితో కూడా ఆర్పీ సిసోడియా సమీక్ష కొనసాగిస్తున్నారు. ఈ మదనపల్లి ఘటన దృష్టిలో ఉంచుకొని మీ కార్యాలయాల్లో, మిగిలిన తహసీల్దార్ కార్యాలయాలు, అదేవిధంగా ఆర్డీఓ కార్యాలయాల్లో కీలకమైనటువంటి రెవెన్యూ దసరాలన్నీ భద్రంగా ఉన్నాయా లేదా అనే దానిపైన కూడా ఆయన కీలకమైనటువంటి సమావేశం కొనసాగిస్తున్నారు. నోట్ ఫైల్ కావచ్చు, కరెంటు ఫైల్స్ కావచ్చు, అసైన్డ్ భూములకు సంబంధించినటువంటి కీలక దస్తరాలన్నిటి కూడా ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవాలి. తప్పనిసరిగా ఏ ఘటన అయినా జరిగినా అవి రీక్రియేట్ చేయడానికి కావాల్సినటువంటి సదుపాయాలన్నింటినీ కూడా మున్ముందు మీరు చర్యలు తీసుకోవాలి. రెవెన్యూ కార్యాలయంలో తప్పనిసరిగా రాత్రి సమయాల్లో నైట్ వాచ్మెన్, కాపలాదారులు ఉండే విధంగా రెవెన్యూ అధికారులందరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఏమాత్రం అలసత్వం వహించినా చర్యలు తప్పవు. ముఖ్యమంత్రి చంద్రబాబు దీనిపైన చాలా సీరియస్ గా ఉన్నారనేటువంటి సూచనల నేపథ్యంలో ఆర్పీ సిసోడియా కీలకమైనటువంటి సమావేశం ప్రస్తుతం కొనసాగిస్తున్నారు. ఈ అన్ని తహసీల్దార్ కార్యాలయాలకు సంబంధించి గడిచిన 3 రోజులుగా రికార్డులన్నీ కూడా పరిశీలించేటువంటి కార్యక్రమం సాగుతోంది. ప్రధానంగా మదనపల్లి రెవెన్యూ డివిజన్ పరిధిలోని 11 మండలాలకు సంబంధించినటువంటి రెవెన్యూ కార్యాలయాల్లో ఇతర ప్రాంతాలకు చెందినటువంటి తహసీల్దారులందరూ కూడా ఆ ప్రాంతానికి వెళ్లి రికార్డులన్నీ కూడా రేయింబవల్లో తనిఖీ చేశారు. నిన్నటి నుంచి నిన్న కూడా ఆర్పీ సిసోడియా, జిల్లా కలెక్టర్లందరూ కూడా సంబంధిత ఏదైతే అనుమానం ఉన్నాయో ఆ కార్యాలయాలకు వెళ్ళి కూడా రికార్డులన్నీ కూడా పరిశీలించారు. అయితే ముందు జాగ్రత్త చర్యగా మున్ముందు ఇలాంటి తప్పిదాలు జరగకుండా, ఇలాంటి దసరాలు కాలిపోయేటువంటి ప్రమాదం జరగకుండా వీళ్ళందరికీ ఒక సూచనతో పాటు హెచ్చరికలు జారీ చేసేటువంటి సమీక్ష ప్రస్తుతం ఆర్పీ సిసోడియా లోపల కొనసాగిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా తీవ్రమైనటువంటి హెచ్చరికలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. అధికారులు అదేవిధంగా సిబ్బంది ఏమాత్రం అలసత్వం వహించకుండా కీలకమైనటువంటి రెవెన్యూ దసరాలన్నింటినీ కూడా కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మున్ముందు ఏమైనా జరిగితే మాత్రం పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఈ ఘటనపైన ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది అనేటువంటి హెచ్చరికను కూడా వాళ్ళందరికీ తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. దీంతోపాటు ఇవాళ మధ్యాహ్నం కూడా మరోసారి ఆర్పీ సిసోడియా ఈ 3 జిల్లాలకు సంబంధించినటువంటి సబ్ రిజిస్టార్లు, జిల్లా రిజిస్టార్లతో కూడా సమావేశం నిర్వహించేటువంటి అవకాశం ఉంది. ఏ ప్రాంతాల్లో భూములన్నీ రిజిస్టార్లు, సబ్ రిజిస్టార్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, అక్రమంగా చేసుకున్నారా, లేకపోతే అసైన్డ్ భూములను గతంలో ఉన్నటువంటి నాయకులు ఏమైనా అసైన్మెంట్ సంబంధించి రిజిస్టర్ చేసుకున్నారనే దానిపైన కూడా కీలకమైనటువంటి సమావేశం నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు కూడా లోపలికి వెళ్తున్నారు. సిఐడి చీఫ్ రవిశంకర్ అయ్యన్నారు కూడా లోపల ఉన్నారు. ఈ తెల్లవారుజామున ఆయన కూడా ఈ మదనపల్లికి చేరుకున్నారు. ఆదివారం ఘటనకు సంబంధించి సోమవారం డీజీపీ తిరుమల రావుతో కలిసి మదనపల్లికి చేరుకున్నటువంటి రవిశంకర్ అన్నారు. 4 రోజుల తర్వాత మళ్ళీ ఈ కేసులో పురోగతి ఏ విధంగా ఉంది అనే దానిపైన సమీక్ష చేయడానికి ఆయన కూడా ప్రస్తుతం సబ్ కలెక్టర్ కార్యాలయంలో పోలీసు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే
నలుగురు కీలకమైనటువంటి అధికారులను 4 రోజుల పాటు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. గతంలో పనిచేసినటువంటి ఆర్డీఓ మురళి, ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్డీఓ హరిప్రసాద్, అదేవిధంగా ఆ ఘటన జరిగినప్పుడు రాత్రి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఉన్నటువంటి సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ్తో పాటు మరో వీఆర్ఏ రమణయ్యను కూడా అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. దీనికంతటికీ ప్రధాన కారణం వైకాపా నాయకుడు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రధాన అనుచరుడిగా భావిస్తున్నటువంటి మాధవరెడ్డి కోసం కూడా పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఆయన 3 రోజుల నుంచి పరారీలో ఉన్నారు. ఆయన ఎక్కడ ఉన్నారు ఏంటి అనే దానిపైన కూడా వాళ్ళ బంధువుల ఇళ్లకి వెళ్ళి కూడా ఆయన కాల్ డేటా అన్నిటి కూడా విచారణ కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ప్రస్తుతం అయితే లోపల సమాంతరంగా పోలీసు రెవెన్యూ శాఖ రెండు శాఖలకు సంబంధించినటువంటి విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో ఇద్దరు కీలకమైన అధికారులు, ఓవైపు ఆర్పీసీ సోడియా రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహిస్తుండగా ఇంటెలిజెన్స్ చీఫ్ రవిశంకర్ అయ్యన్నారు కూడా పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం వరకు కూడా ఈ సమీక్ష కొనసాగేటువంటి అవకాశం ఉంది. సాయంత్రం ఆర్పి సుసోడియా రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్పి సుసోడియా భూ బాధితులకు సంబంధించినటువంటి సమస్యల పైన వాళ్ళ వారందరితో అర్జీలు తీసుకునేటువంటి కార్యక్రమం కూడా ఉంది. ఈ గడిచిన 2-3 ఏళ్లుగా ఈ మదనపల్లి రెవెన్యూ డివిజన్లోని 11 మండలాలకు సంబంధించి ఎవరికైనా అన్యాయం జరిగిందా అనే దానిపైన సాయంత్రం 4 గంటలకు ప్రజల నుంచి ఆయన అర్జీలు తీసుకోవడానికి కూడా ఒక కార్యాచరణ కూడా రూపొందించారు. ఇది సబ్ కలెక్టర్ కార్యాలయం నుంచి తాజా పరిస్థితి. కెమెరామెన్ భాస్కర్తో మురళి, ఈటీవీ న్యూస్, మదనపల్లి.